रैतुलनु ग्राम गुम्मडिवेल्ली मद्दिराल मंडलम सूर्यापेट डिस्ट्रिक्ट सार ना ओड्लु मोन्न रीसेंट गा 20 तारीख लोड अयिंदि सार अंत मुंदुकु 15 रोजुल बैक అది కాంటా పెట్టారు సార్ 15 రోజుల తర్వాతకి అవి లోడ్ వేసారు లోడ్ వేసి కూడా కొన్ని 385 బస్తాలు అయితే 170 బస్తాలు వేసారు సార్ అవి ఖరాబ్ ఉన్నాయని మిల్లులో నాకు 4 క్వింటాలు 5 క్వింటాలు కట్ చేస్తా అంటే 5 క్వింటాలు కట్ చేస్తే నా బస్తాలు నేను వేసుకొచ్చుకుంటాను సార్ వేసుకొచ్చుకుంటానాక నేను ఆల్రెడీ 3 రోజుల తర్వాతకి నిన్న అన్లోడ్ అయినాయి అవి అన్లోడ్ అయినాక కూడా నన్ను నీ బస్తాలు వేసుకొచ్చుకో బస్తాలు మిల్లులో పడదీంతం అని నన్ను అడిగారు సార్ అడిగితే ట్రాక్టర్ తీసుకుపోతా అన్నాక వద్దన్నారు వద్దన్నాక లారీకి డీజిల్ కొట్టి లారీ వచ్చి ఇక్కడ వేసిపోద్దన్నారు లారీ డీజిల్ కొట్టిదా అని చెప్పిన 2000 రూపాయలు ఉన్నాయని చెప్పిన 2000 రూపాయలు అకౌంట్ కొడతా అని చెప్పిన తర్వాతకి కూడా మళ్ళీ మాట్లాడినాక కూడా మళ్ళీ తర్వాతకి మళ్ళీ నువ్వే పోయి వేసుకొచ్చుకో అని చెప్పారు లాస్ట్కి 11 గంటలకి అన్లోడ్ అయినాక కూడా 4 గంటల దాకా నన్ను బెదిరించారు సార్ ఆల్రెడీ అయ్యాను 11 గంటలకు అన్లోడ్ అయిపోయింది అన్లోడ్ అయిపోయి 4 గంటలకు నువ్వు పోతా పో మిల్లు కాడ పడదో నీ బత్తాలు వేసుకొచ్చుకోపో అని కూడా అన్నారు సార్ ట్రాక్టర్ దొరకక ట్రాక్టర్ ఒకటే ఉంది 2 ట్రాక్టర్ దొరకలే ఉదయం నేను ట్రాక్టర్ చూసుకున్నాక నన్ను ఆపించారు ట్రాక్టర్ ఇప్పుడు మధ్యాహ్నం టైంలో ట్రాక్టర్ దొరకట్లే అని చెప్పిన సార్ నేను కాంటా పెట్టి కూడా 15 రోజులు అయింది 15 రోజుల క్రితం కూడా వాళ్ళు చూసి వాళ్ళు పెట్టిన ఒడ్లే నేనేం సాటుగా పెట్టుకోలే దొంగ సాటుగా పెట్టుకోలే నేను కౌలు రైతునని కూడా బదిలన్న సార్ ఆ ఒడ్లే ఖరాబ్ అయితే నేను కౌలు రైతుని నాకు నష్టం వస్తుంది నా జేబులకెళ్ళి పెట్టుకోవాలి అన్నాగానే నన్ను అర్థం చేసుకోకుండా పోయి నిన్న మళ్ళీ 170 బస్తాలు ఇంకా 215 బస్తాలు ఇన్నే ఉన్నాయి సార్ నేను అన్లోడ్ అయినాక వచ్చినాక కూడా మిగతా ఓట్లు వేసుకోపోకుండా వేరే వాళ్ళు లోడ్ పెట్టుకొని పోయారు మిగతా బస్తాలు మళ్ళీ అట్లే ఉంచారు సార్ ఆ బస్తాలు కూడా చెదలు పట్టినాయి ఇప్పుడు ప్రెస్ వాళ్ళకి చూపిస్తాయి బస్తాలు కూడా చెదలు పట్టినాయి 15 రోజులు పైన అయింది 20 రోజులు 15 రోజులు మధ్యలో అయింది బస్తాలు చెదలు పట్టినాయి ఇప్పుడు అవి తీసుకుపోయి ఇప్పుడు చూపిస్తా అందరు ప్రెస్ మీట్లో చూపిస్తా ఇప్పుడు ఆ బస్తాలు చెదలు పట్టున్నాయి సార్ పట్టా కూడా తీసి పెట్టినా అవి ఓపెన్కి ఇప్పుడు చెదలు పట్టినాయి చూపెడతాను నేను 4 క్వింటాలు నాకు ఒక్కడికి 4 క్వింటాలు వేస్తా అంటే లోడ్ మీద మొత్తం బస్తాలు ఉన్నాయి ఒక లోడ్ ట్రక్ షీట్ మీద వేరే పేర్ల మీద ఉన్నాయి ఆ పేర్ల మీద బస్తాలు ఏం ఖరాబ్ లేవా తల ఇంతే అంటే కూడా నీకు వాటితో నీకు అవసరం లేదు వెనక నెట్లు రెండే చెప్పిన షేటు ఆ వెనక రెండు నెట్లే నీకు మాకు సంబంధం నీకు ముందాటితో నీకేం సంబంధం అని మాట్లాడిండు ఇప్పుడు మన బస్తాలు మిగతాయి కూడా అవి అన్లోడ్ అయ్యి వచ్చినా కూడా మిగతా బస్తాలు ఇంకా 215 బస్తాలు ఉన్నాయి అవి వేయకుండా మళ్ళీ వేరే వాళ్ళ యొక్క నైట్ లోడ్ వేయించారు నైట్ 9-10 దాకా లోడ్ వేసారు నా బస్తాలు మిగతాయి కూడా చెదలు పట్టినాయి అవి ఖరాబ్ అయినాయి నేను కౌలు రైతుని అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేసినా కూడా నన్ను అర్థం చేసుకోలేదు సార్ వాళ్ళు ఐకేపీ సెంట్రల్లో వేటేజీల తేడా ఉందా లేకపోతే మ్యాచర్ మంచిగా ఉందని సార్ ఒడ్లు ఖరాబ్ ఉందని అది బియ్యం పట్టినాక ఏదో బ్రౌన్ కలర్ వచ్చిందని ఆయన మిల్లర్ అడిగింది సార్ మిల్లు కడుగు నేను పోయిన ఆయన కూడా ఆయన 15 బస్తాలు కట్ చేస్తా అంటే అన్ని బస్తాలు కట్ చేస్తే నేను కౌలు రైతుని నాకు నష్టం వస్తుందని నేను వేసుకొచ్చుకుంటా అని చెప్పిన సార్ అవి నేను అన్లోడ్ చేయించినాక కూడా నన్ను 4 గంటల దాకా నువ్వు వేసుకొచ్చుకోవా మిల్లు కడ పడేస్తాం మిల్లు ముందు పడేస్తాం అని కూడా చెప్పారు సార్ నాకు ఫోన్ చేసి ఆల్రెడీ ఉన్న బస్తాలు మళ్ళీ అయిపోయినాయి పోగా మళ్ళీ అన్లోడ్ అయ్యి వచ్చినాక లారీ ఉన్న బస్తాలు కూడా వేసుకోవాలి అవి చెదలు పట్టినాయి సార్ ఇంకా